ఇన్ఫినికోవర్ .com ప్రేక్షలకి శుభాకాంక్షలు. నా పేరు వెంకటేశన్ అండి. యాక్చువల్గా ఫాదర్ ఎడిటర్ మాత్తాండని, కేఏ మాత్తాండని సురేష్ ప్రొడక్షన్స్కి ఆటలకి చేశారు. అంటే నేను పుట్టి పెరిగిందంతా మెడ్రాస్ అండి, చెన్నై. అంటే ఫాదర్ వాళ్ళు అక్కడే ఉండడం, అక్కడే చదవడం అని ఫాదర్ అక్కడ చేసేవారు. ఫాదర్ బేసిక్ ఎడిటర్. ఫాదర్ కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు నేను కొంచెం అసిస్ట్ చేశాను ఫాదర్కి. అంటే ఫాదర్తో పాటు వెళ్ళేవాడిని డ్యూరింగ్ మై ఫస్ట్ ఇయర్ ఆఫ్ డిగ్రీ. అది ఫాదర్ అప్పుడు కొంచెం బాగా బిజీ అవ్వడం, కొంచెం ఫాదర్ హెల్త్ బాగాలేకపోతే నేను పక్కనే ఉండడం వల్ల, ఫాదర్తో పాటు ఉండడం వల్ల నాకు ఈ పరిచయాలు ఏర్పడడం, రాజేంద్ర గారు నన్ను చూడడం, రైటర్ రాజేంద్ర గారు చూడడం, నాకు ఫస్ట్ సినిమా ఆయన ఇవ్వడం, అంత బాగానే జరిగింది నాకు. అంటే నేను కొంచెం క్రికెట్ బాగా ఆడేవాడిని. నాకు కొంచెం బ్యాంక్ అంటే సినీ ఫీల్డ్ ఉండడం వల్ల, సినీ ఫీల్డ్ అంటే మేము చిన్నప్పటి నుంచి చూడడం వల్ల సినీ ఫీల్డ్ అంటే నచ్చేది కాదు. అంటే స్టెబిలిటీ ఉండదు ఇన్కమ్లో, ఒక నెల ఉంటుంది, ఒక నెల ఉంటుంది సినిమా వచ్చిందా లేదా, భయం ఉండేది. ఇది ఉండకూడదు, క్యాజువల్గా ఏదో ఎంప్లాయీగా నేను నెల జీతం ఉంటే చాలు అన్న స్టేజ్లో ఉండేవాడిని. అనుకోకుండా నాకు సినిమాలు రావడం, బిజీ అవడం, లైఫ్ అలా మారిందండి. 88లో ఫాదర్కి అసిస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే అదే ఫాదర్ దగ్గర అసిస్టెంట్గా ఉండేవాడిని, నేర్చుకున్నాను వర్క్. 95లో ఇండివిజువల్ ఎడిటర్గా అయ్యాను. అల్లారు ప్రేమికుడు రాజేంద్ర గారు ఇచ్చారు ఫస్ట్. ఆ ఫిలం నుంచి ఇప్పటి వరకు బ్యాక్ లేదండి, బాగానే ఉంది నాకైతే. లేదండి, మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేనైతే నాకు ఇష్టం ఉండేది కాదు సినీ ఫీల్డ్ అంటే. కొంచెం భయం ఉండేది, అంటే ఓ సినిమా వస్తుందా, నెక్స్ట్ మళ్ళీ రావాలి, మళ్ళీ డైరెక్టర్ మనకి ఇవ్వాలి, మనం వాళ్ళతో కేర్ఫుల్గా ఉండాలి, ఎక్కువ కొంచెం పాలిటిక్స్ ఎక్కువ, నాకు భయం అండి జనరల్గా. కాబట్టి మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అప్లై చేస్తే సీట్ వచ్చింది. బట్ వాళ్ళు డొనేషన్ కట్టమన్నారు 20,000 అంత ఆ రోజుల్లో. కట్టమంటే ఫాదర్ నా వృత్తి నేర్పించడానికి నేను ఎందుకు డబ్బులు కట్టాలని ఫాదర్ వద్దన్నారు. లేకపోతే నేను అసలు దాంట్లో చేరిపోయాడండి. బేసిక్గా ఏంటంటే మీ సురేష్ ప్రొడక్షన్స్లో ఫాదర్ ఎక్కువ చేసేవారు సురేష్ ప్రొడక్షన్స్ ఫిలిమ్స్. బయట చేసినా ఎక్కువ పర్మనెంట్గా ఉండేవారు సురేష్ ప్రొడక్షన్స్కి. సురేష్ ప్రొడక్షన్లు ఏంటంటే ఒక స్కూల్ లాంటిదండి అది. రామనాయుడు గారు కానీ, రామనాయుడు గారు కానీ, సురేష్ బాబు కానీ కొంచెం ఎక్కువ డిస్కషన్స్ పెడతారు సినిమా పైన. ఆ అనుభవాలండి ఎక్కువ మనకు. మళ్ళీ తర్వాత కొత్త డైరెక్టర్కి ఎక్కువ మందికి అవకాశం ఇచ్చేవారు. కాబట్టి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉండేది ఆ డిస్కషన్. ప్రతిదీ ఇది ఎందుకు ఉండాలి, ఇదెందుకు ఉండకూడదు, ఒక రీల్ చూసిన తర్వాత అసలు ఎందుకు ఈ రీల్ ఉండాలి, దీంట్లో ఏంటి కథ అని మమ్మల్ని అడిగేవారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతాం సినిమాలో, స్క్రిప్ట్లో కానీ కానీ టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మమ్మల్ని ఏది అడిగినా మేము చెప్పగలగాలి, అలా ఉండేది. కాబట్టి అది మంచి లెసన్ అండి మాకైతే. మేము మాన్యువల్గా ఫిలింలో ఉండబట్టి మాకు ఎడిటర్కి హోల్డ్ ఎక్కువ ఉండేది ఫిలిం జరిగే ఫిలిం స్టేజెస్లో. హోల్డ్ ఉండడం వల్ల మేము పక్కన ఉండడం వల్ల మమ్మల్ని అడిగేవారు, మీ సజెషన్ చెప్పండి, ఒపీనియన్ చెప్పండి, సినిమా చూసిన తర్వాత ఎవరికి తెలియకుండా ఒక కాగితంలో రాసి ఇవ్వాలి, రిలీజ్ తర్వాత ఓపెన్ చేసి చూస్తారు ఎవరు జడ్జ్మెంట్ కరెక్ట్గా ఉందని పిలిచి మెచ్చుకుండేవారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మాకు లెసన్స్లా ఉండేవి. ప్రతి సినిమా మాకు ఒక ఎక్స్పెరిమెంట్, ఒక లెసనే. మేము గెలిచాం, మా జడ్జ్మెంట్ గెలిచిందని చిన్న ఇది ఉండేది. అలా పర్టికులర్ బ్రాంచ్ అనేది లేదు ఇప్పుడు. అంటే అదేం లేదు, అంటే అందరికీ చేయాలనే. ఇప్పుడు పర్మనెంట్గా శేఖర్ కుమార్ గారికి చేస్తున్నాం, దిల్రాజు గారికి చేస్తున్నాం, అలా అదేం లేదండి. ఎవరు వస్తే వాళ్ళకి చేస్తాం, ప్రొవైడెడ్ ఫస్ట్ 10 మినిట్స్ వాళ్ళు కూర్చో సినిమా ఇస్తున్నప్పుడు తెలిసిపోద్ది. ఫస్ట్ 10 మినిట్స్ కూర్చుంటారు, ఆ మాట్లాడే తీరులో మాకు ట్యూన్ అయ్యా అవుతారా అవరా అనేది నాకు ఒక ఐడియా వస్తుంది. అది కరెక్ట్ అవ్వచ్చు, తప్పవచ్చు, దాన్ని బేస్ చేసుకొని సినిమా ఒప్పుకుంటాను నేను. అలా అంటే నా వరకు, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. ఆల్మోస్ట్ 250 ఫిలిమ్స్ అయిపోయాయండి. ఇంకో 2 సినిమాలు చేస్తే 250 ఫిలిమ్స్ ప్లస్ ఒకటి బాగా స్ట్రెయిన్ అవుతుంది ఎక్కువ కూర్చొని చేయడం వల్ల. కాబట్టి కొంచెం డాక్టర్సే కొంచెం తగ్గించమన్నారు, అంతే. కంప్లీట్గా మానేయడం అని కాదు, తగ్గిస్తాను సినిమా సెలెక్టెడ్గా చేస్తాను. ఎడిటింగ్ అనేది అంటే ఒక నరేషన్ అనేది ఒక అంటే జనరల్గా ఎడిటర్స్ చాలామంది ఏంటంటే కథ విని ఒప్పుకుంటారండి. అంటే నేనైతే మటుకు కథ వినను, వింటే నేనేదో ఊహించుకుంటాను. ఒక లవ్ సీన్ అనుకోండి, ఇద్దరి మధ్యన లవ్ సీన్ క్యూట్గా జరుగుతుంది, ఏదో డిస్కషన్ ఉంది అని అంటే నేనేదో విజువల్గా నేనేదో ఊహించుకోండొచ్చు. నేనేదో ఒక పార్క్ని ఊహించుకోవచ్చు, వెనక లేకుందని ఏదో ఊహించుకోండొచ్చు. బట్ వాళ్ళకి లొకేషన్ ప్రొవైడ్ అవ్వచ్చు, కాబట్టి అది నేను చూసినప్పుడు డిసప్పాయింట్ అవ్వచ్చు. కాబట్టి నేను అందుకే కథ విన్నాను. వాళ్ళు తీసొచ్చిన దాన్ని ఎడిట్ చేసుకుంటూ వెళ్తాం సీన్స్గా. ఆర్డర్లు తీయరు, ఒకవేళ ఆర్డర్లు తీసినా సరే ఎడిట్ చేసుకుంటూ వెళ్తాం సీన్. ఎడిట్ చేసుకున్నప్పుడు మా ఊహలకి ఇది నెక్స్ట్ ఇలా ఉంటుందేమో అనుకుంటాం. దానికంటే బెటర్గా ఉందంటే సినిమా బాగున్నట్టు మా లెక్క. మేము అనుకున్న దానికంటే బెటర్గా వచ్చింది నెక్స్ట్ సీన్ అంటే, మేము అనుకుందే ప్రెడిక్టబుల్గా వచ్చిందంటే చెప్తాం డైరెక్టర్స్కి, మేము అనుకుందే వచ్చింది సార్ కొత్తతనం ఏముందని అంటాం.
ఆ టైమింగ్ మిస్ అవుతుందని, అది ఎడిటింగ్ అనేది ఒక టైమింగ్ అండి. మీరు క్వశ్చన్ ఆన్సర్ నేను ఆన్సర్ చేస్తున్నా, మధ్యలో చిన్న పాస్ ఉంటుంది, ఆ పాస్కి ఒక టైమింగ్, అది ఒక మేజర్ ఫ్యాక్ట్ ఎడిటింగ్లో నా ఫీలు. తర్వాత ఎక్కడ ఒక లాంగ్ షాట్లు తీస్తారు, క్లోజ్ షాట్లు తీస్తారు, ఎక్కడ క్లోజ్ షాట్స్ ఎవరిది పడితే కరెక్ట్ అనేది ఒక ఎడిటర్ డిసైడ్ చేయాలి. ఇలాంటివన్నీ ఉంటాయి. నేను నా వర్షన్ నా స్టైల్లో ఏంటంటే, నేను జనరల్గా డైరెక్టర్స్ని ఫస్ట్ తీసిన వెంటనే ఫస్ట్ ఎడిట్కి రావద్దని చెప్తాను. నేను ఒక వర్షన్ చేస్తాను, చేస్తే నా కాంట్రిబ్యూషన్ బెటర్గా మీ దానికంటే బెటర్గా ఉంటే ఉంచుకోండి, లేకపోతే మీ ఒకవేళ తప్పు చేస్తుంటే మీరు నన్ను కరెక్ట్ చేయండి. కొత్తగా ఒక వర్షన్ క్రియేట్ అవుద్ది, మీ మా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుందని ఫీల్ అండి. అది డిపెండ్స్ అండి, సినిమా బట్టి, ప్రొడ్యూసర్స్ బట్టి, డైరెక్టర్స్ బట్టి. కొంతమంది ఏంటంటే ఫుల్ ఫిల్మ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అంటారు, కొంతమంది ఏంటంటే ఎప్పుడిదప్పుడు చేసేద్దాం చూసుకుందాం అంటారు. అది సినిమాలు బట్టి డైరెక్టర్స్ పెట్టండి మారుతుంది ఉంటుందండి. ఇప్పుడు దగ్గర మాకు మినిమం ఒక పెద్ద సినిమా అంటే 20 hours రష్ వస్తుంది, 20 hours మెటీరియల్ వస్తుంది, దాన్ని 3 hours 2.5 hours చేయాలి. అంటే టైం అనేది ఒక లిమిట్ పెట్టుకోం, బట్ మ్యాక్సిమం ఒక 2 hours 45 minutes కంటే ఆడిటోరియం పేషెన్స్ ఉండదని చెప్పి మ్యాక్సిమం దాంట్లో పెట్టడానికి ట్రై చేస్తాం. ఒక్కొక్కసారి 3 hours వెళ్తుంది, అలాగే వెళ్తుంది. ఇంకా ఫిల్మ్స్ని బట్టే అండి, కొంతమంది ఎక్కువ తీస్తారు, కొంతమంది తక్కువ తీస్తారు. శేఖర్ గారు ఎక్కువ తీస్తారు, శేఖర్ గమ్ల, భాస్కర్ ఎక్కువ తీస్తారు. వాళ్ళు ఏంటంటే ఇన్నర్ ఫీలింగ్స్ కూడా పెడతారు వాళ్ళు, దాన్ని ప్రజెంట్ చేయడానికి చూస్తారు, అది మేము ప్రజెంట్ చేయడానికి ఇన్కోపరేట్ చేయడానికి ట్రై చేస్తాం. కొంచెం లెంత్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఉండదండి, ఇప్పుడు మేము ఎడిట్ చేసిన తర్వాత ఒక వర్షన్ చేసేసిన తర్వాత వాళ్ళు వచ్చి కూర్చుంటారు, కరెక్ట్ చేస్తాం, మేము ఎందుకు వేసాం, వాళ్ళు ఎందుకు కావాలని అడుగుతున్నారని డిస్కషన్ ఉంటుంది. ఇది బాగుంది లేకపోతే ఇది ఇలా ఉంటే బాగుంటుంది కదా, బెటర్గా ఉంటే బాగుంటుంది కదా అని ఆ డిస్కషన్ పాజిటివ్గానే ఉంటుంది. ప్లస్ లెంత్ అనేది ఇది పెట్టండి ఇది పెట్టకూడదు అని ఆర్గ్యుమెంట్ ఉంటుందండి. ఎడిటర్ అన్న అతను డైరెక్టర్ తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ప్లే మేజర్గా క్రియేట్ అయ్యేది ఎడిటింగ్ రూమ్లోనే. నా పర్సనల్ ఫీల్ ఇది, కొంతమంది హర్ట్ అవ్వచ్చు నేను వినడం వల్ల. ఎడిటింగ్ రూమ్లోనే దీని తర్వాత ఇది ఉంటుంది బాగుంటుందని మేము యాక్చువల్గా స్క్రీన్ ప్లేకి ఇంటర్లింక్డ్ అండి ఎడిటింగ్ అనేది. కాబట్టి ఫైనల్ అవుట్పుట్ అనేది ఎడిటర్కి డైరెక్టర్కి సింక్ అయితేనే ఆ ప్రాజెక్ట్ బయటకు వెళ్ళాలి. అంటే మేము ఒకటి అనుకోని డైరెక్టర్ ఒకటి అనుకోని వెళ్ళకూడదు. మ్యాక్సిమం మాది మేము ఫోర్స్ చేయాలని కాదు, చెప్పి చూస్తాం ఇది బెటర్గా ఉంటుందండి ఇది బెటర్గా ఉంటుంది. ఇప్పుడు సినిమాలు జడ్జ్ చేయడం కూడా కమర్షియల్ ఫిల్మ్ చేయొచ్చు, డ్రామా చేయొచ్చు, కామెడీ చేయొచ్చు. ఈ సినిమా ఏ ఆడిటోరియంకి ఓకే అని చెప్పి ఆ సినిమాకి ఆ తగిన ప్యాటర్న్లో ఎడిట్ చేయాలి. అంటే పేసీకి వెళ్ళాలా, లేకపోతే ఫీల్ గుడ్ ఫిలిం అంటే ఫీల్ గుడ్ లాగా ఎడిట్ చేయాలా అని డిసైడ్ చేయడం అనేది ఒక ఎడిటర్స్ జాబ్. సెలెక్టెడ్ అని కాదండి, ఇప్పుడు ఎడిటర్కి డైరెక్టర్ అన్నతను పర్ఫెక్ట్గా సింక్ అవ్వాలి. అండ్ సింక్ అవ్వాలంటే ఒక ఫ్రెండ్లా ఉండాలి. మేము వాళ్ళు మంచిగా చెప్తున్నాను, వాళ్ళు అర్థం చేసుకోవాలి, మనం మంచిగా చెప్తున్నాడు కదా అని మేము అర్థం చేసుకోవాలి. ఒక రిలేషన్షిప్ బాగుండాలి. అది తెలిసిపోద్దండి అసలు. ఇప్పుడు మేము చేసేటప్పుడు ఎక్కడో హార్డ్లీ ఒకరో ఇద్దరో నాతోటి గొడవ పడ్డారు కానీ డైరెక్టర్స్ నాకు వాళ్ళకి సెట్ అవ్వలేదు కానీ మిగతా వాళ్ళందరూ నాతో అయితే బాగా ఫ్రెండ్లీగానే ఉంటారు. మేము ఏం చెప్పినా క్రిటిసైజ్ ఫస్ట్ క్రిటిసైజ్ చేసిన ఎటు గురించి రావాలని. ప్రొఫెషనల్గా సినిమా గురించి పడుతున్నాం, మేమేమి పర్సనల్గా కాదు. ఫస్ట్ క్రిటిక్ ఎడిటర్ అన్నతను క్రిటిక్గా ఉండాలన్నది జనరల్, అది ఫస్ట్ క్రిటిక్ ఎడిటర్ అయి ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ మేమే సినిమా చూస్తున్నాం కాబట్టి మేమేమి తిట్టుకోవాలి, ఈ సినిమా ఈ సీన్ ఎందుకు, ఈ దీంట్లో ఇలా మోస్తారు, ఈ సీన్ జనం ఇలా ఆరుస్తారేమో ఈ డైలాగులకి అని మేము ఫస్ట్ మేము అది కరెక్ట్ చేయాలి. రాసుకున్న వాళ్ళకి అన్నీ బాగుంటాయి, బట్ చెప్తే వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు కొన్ని తీసేస్తారు, కొన్ని కొన్ని తప్పనిసరి పరిస్థితులు వదిలేస్తాం. అలా జరుగుతాయండి 100%. నాకు ఉన్న పేరే అదేనండి, కొంచెం ఫ్రాంక్గా ఉంటాననేదే. ఇప్పుడు అల్టిమేట్గా మాకు మా ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తున్నాడంటే అతనికి న్యాయం చేయాలి. మేము బాగుంది బాగుంది అని చెప్పి డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. కాబట్టి మేమైతే సరే ఇది అమ్మేయండి అని ముందే చెప్తాం, ఒకవేళ బాగాలేకపోతే ప్రొడ్యూసర్కి చెప్తాం, లేకపోతే మాకు బాగా క్లోజ్ అంటే డైరెక్టర్కి చెప్తాం, ఈ సినిమా కొంచెం తేడాగా ఉంది సార్, కొంచెం ఇమీడియట్గా నెక్స్ట్ సినిమా ఒప్పేసుకోండి రన్నింగ్లోనే అంటాం. అది ఒక వాళ్ళు మంచిగా చెప్తున్నాం, అదేంటి ఇతను ఇలా చెప్తున్నాడు అని ఎక్కడో ఒకటో రెండో గొడవలు అవుతాయి. కానీ ఇప్పుడు నాకు అల్టిమేట్గా నా బలం ఏంటంటే నేను ఫ్రాంక్గా చెప్పడం వల్లే, నేను ఏదైనా చెప్పానంటే వింటారు ఫస్ట్ ఇతను ఎందుకు చెప్తున్నాడు అని. అదే ఉండదండి. ఇప్పుడు మాకు నా అంటే మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, నా పర్సనల్ ఫీల్ అయితే నా దగ్గరికి ఎవరైనా వస్తే సినిమా చేస్తున్నా సజెస్ట్ చేయండి అంటే మటుకు డైరెక్టర్కి నేను చెప్తాను, దేంట్లోనైనా బడ్జెట్ పెట్టుకోండి, మీరు టెక్నీషియన్స్లో పెట్టుకోండి, ఆర్టిస్టులో పెట్టుకోండి, బట్ మేకింగ్ సైడ్ బడ్జెట్ పెట్టుకోవద్దు, నెంబర్ ఆఫ్ డేస్ బడ్జెట్ పెట్టుకోవద్దు, ఎంత ఎక్స్పోజ్ చేస్తున్నారు అనేది బడ్జెట్ పెట్టుకోవద్దు. అనుకున్నది తీయండి, తీసింది ఎడిట్ చేద్దాం, ఎడిట్ చేసింది ఎంత లెంత్ కావాలనేది మీరు మేము కలిసి కూర్చొని డిసైడ్ చేద్దాం, ఇంత లెంత్ ఉంటే బాగుంటుందని. అంటే నేనైతే దానికి అగెయిన్స్ట్.